నేను హైదరాబాద్ వస్తున్నా. సో ఈరోజు మీకు ఒక మంచి ఒక ప్రోడక్ట్ అంటే ఆర్గానిక్లో అంటే మనం ఎన్నో రకాల కెమికల్స్ వాడుతున్నాం, ఎన్నో రకాల పురుగుల మందులు, ఫర్టిలైజర్లు, మందులు, ఎరువులు ఎన్నెన్నో వాడుతున్నాం. సో మీకు ఒక కొత్తది ఆర్గానిక్ ప్రోడక్ట్ నేను మీకు పరిచయం చేసుకోవడం అనుకుంటున్నాను యాక్చువల్గా. సో మన కంపెనీ వచ్చేసరికి వెస్టీజ్ కంపెనీ ప్రమోట్ నుంచి చేస్తామన్నాను. సో మన దగ్గర ఒక 7 రకాల ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. సో అన్ని కంప్లీట్గా ఆర్గానిక్, ఎట్లాంటి కెమికల్ ఉండవు. ఒకటి, ఇవి చేనుకు డైరెక్ట్ కొడితే చేను తెచ్చిపోదు, అట్లానే మనిషి తాగినా కూడా మనిషికి ఎట్లాంటి ఎఫెక్ట్ జరగదు. సో ఏ విధంగా ఇవి ఎట్లా పనిచేస్తే, దీని ఒక అవగాహన కార్యక్రమం వచ్చి. సో ఇప్పుడు మనం మామూలుగా మన దగ్గర అగ్రిడ్ అంత లిక్విడ్ ఉంటుంది, ఇది ఒక మొక్క నుంచే తయారవుతుంది, ఆకు పస నుంచే తయారవుతుంది, ఫిల్టరేషన్ తయారవుతుంది. దీన్ని మనం అడ్జాయింట్ అంటే, అంటే అడ్జాయింట్ మీన్స్ ఏంటంటే మన చేనుకు, అంటే ఇప్పుడు ఒక గన్ను బుల్లెట్ ఉందనుకోండి, బుల్లెట్ తీసుకొని గోడ పగలదు, అదే గన్నులో పెట్టుకుంటే గోడ పగిలిపోతుంది. సో బుల్లెట్ లాగా మన ఫర్టిలైజర్ ఉంటే ఆ గన్నులాగా మనది పనిచేస్తాం. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీని మీద డెమో ద్వారా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మామూలుగా మన పొలానికి నీళ్ళు అనేది పెడతా ఉన్నాం, నీళ్ళు అనేది పెడుతున్నాం. సో ఈ పొలం అనేది ఏ విధంగా తడుస్తుంది, సో ఎట్లా దీన్ని ముందు తీసుకోవాలి అనే దాని గురించి మనం చూపిస్తాం. ఒక దాంట్లో మనం లిక్విడ్ వేస్తున్నాం, ఒక దాంట్లో వేయట్లేదు, ఇది వేయలేదు, ఇది వేసినాం, మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఈ అడ్జువెంట్ అనేది ఏమంటే కనుక మనము సహాయకారిణి అంటే, అంటే మీరు ఏదైతే పురుగుల మందు వాడుతారో, మీరు ఏదైతే అడుగు మందు వాడుతారో, మీరు ఏదైతే డిఏపీ యూరియా ఏదైతే వాడుతున్నారో, వాటిని మరింత ఎక్కువగా పనిచేసేదే మన ప్రాంతం. సో ఇది కెమికల్ కాదు, చెట్లకు డైరెక్ట్ చెట్లు తెలుపు, అట్లా మనిషి తాగిన కూడా మనిషికి ప్రమాదం జరగదు, వాంతింగ్ మోషన్స్ అయితే కనిపిస్తే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది జరగదు. రెండో రకంగా మనం ఏమంటే అసలు ఎందుకు సార్ అంటే మనం పొలం అంతా 4 సార్లు వేసి కరెక్ట్గా దున్నేస్తున్నాం, మంచిగా దున్నుతున్నాం, మంచి విత్తనాలు కొనుక్కొస్తున్నాం, మంచి పెట్టుబడి తీసి మంచిగా పెట్టుబడి తెచ్చి పెడుతున్నాం, మంచి శీతాలను వేస్తున్నాం, కానీ లాస్ట్కి వచ్చేవరకే మంచి దిగుబడి అనేది తెలియకపోతుంది. అరే పలానా బాగొచ్చింది, వీళ్ళకి బాగొచ్చింది మారుతుంది, వీళ్ళకి మంచి వాళ్ళ మంచి మారుతుంది, వీటిని ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. అంటే మరి పరిస్థితి ఎక్కడ జరుగుతుంది, రైతు చేసే శీతాలంలో మరి తక్కువ ఉందా, తెచ్చే ఏవైతే మందులలో తక్కువ ఉందా, లేదా వేసే విత్తనాలు మంచివి కావా, అంటే అన్ని మంచివే, శీతాలం మంచిదే, విత్తనాలు మంచివే, చేసే ఏమంటారు పెట్టుబడులు మంచి అన్ని మంచివే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నీళ్ళల్లో ఉండేది ఫాల్ట్. ఒకప్పుడు మనం సముద్రం ఏదైతే మన కాలువల పక్కన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా చెలిమరి గింజన గుంతలు అనుకుని చెలిమరి నీళ్ళు రోజులు అవునా లేవు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెలిమలు తీస్తే ఆ నీళ్లు రావు, ఒకవేళ వచ్చినా మనం నాగంటే పనికొస్తలేవు, ఎందుకంటే ఉప్పులు అయిపోయాయి. చూడండి, నల్గొండ జిల్లాలో మొత్తాన్ని తీసుకుంటే కాళ్ళు చేతులు ఒక వంకర అయిపోవడం, మనకు ఏమంటారు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం జరుగుతుంది. మరి మనిషికి ఎట్లయితే ప్రాబ్లం వస్తుందో అట్ ది సేమ్ టైం మొక్కకు కూడా అదే విధంగా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇది ఏర్పడి ఏమవుతుందంటే ఈ మొక్క నీళ్ళల్లో, ఈ నీళ్ళల్లో ఉన్న గుణం ఉపరితల ఒత్తిడి అంటే సర్ఫేస్ టెన్షన్, దీనివల్ల ఏమవుతుందంటే మనం కొట్టే పురుగుల మందులు మన చేనుకు పట్టట్లేదు. సో అది ఏ విధంగా అంటే మీరు చూడండి, ఇక్కడ పెడుతున్న ఇది మామూలు వాటర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎగ్జాంపుల్ మనం పురుగుల మందు కొడుతున్నాం అనుకున్నాం, ఈ వాటర్లో ఏదైతే మనం పురుగుల మందు అలాగే మిక్స్ చేసినాం మనం పురుగుల మందు కొడుతుంది. తడిచిందా సార్? తడిచిందా? ఇంకోసారి మందులు కొడుతున్నాం. తడిచిందా? తడవలే. ఇది మార్చి మార్చి మందులు కొట్టుకుంటూ పోతున్నాం. కానీ కొట్టిన రైతన్నా పోతుండు, కానీ పురుగులు మాత్రం పోతలేవు చేనులకే. ఫస్ట్ 200 మందు వేస్తుండు, పనిచేస్తలేదని 500 మందు వేస్తుండు, పనిచేస్తలేని 1000 మంది వేస్తుండు, పనిచేస్తలేని 2000 మంది వేస్తుండు. అసలు ఇది పనిచేస్తుందా పనిచేస్తలే అని గొంతులో వస్తుండే, అప్పుడు మాత్రం పనిచేస్తుంది, మిగతా అప్పుడు ఎప్పుడు పని చేయట్లేదు. సో కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే మీరు తెచ్చే పురుగుల మందులో ప్రాబ్లం లేదు, మీ తెచ్చే విత్తనాలలో ప్రాబ్లం లేదు, మీరు చేసే చేతనంలో ప్రాబ్లం లేదు. మరి ప్రాబ్లం ఎక్కడుంది అంటే మనం తీసుకునే వాటర్లో ప్రాబ్లం ఉంది, సర్ఫేస్ టెన్షన్ అనేది లేదు. సో ఒక్కసారి మీరు చూడండి, ఇప్పుడు నార్మల్గా మనం చూసినాం ఆకు తడవాల. సో ఇందులో ఈ వాటర్లో ఒక 2-3 చుక్కలు మనం లిక్విడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఆకును చూడండి కంప్లీట్గా. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఓహో మీది గమ్మా, ఇది గమ్ములాగా పనిచేస్తుందంటే ఇది గమ్ము కాదు, గమ్ము కాదు. ఎందుకు గమ్ము కాదంటే
గమ్ము వల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, చేను ఎదగదు. రెండోది ఏదైతే గమ్ము బంక పట్టినట్టు పట్టినప్పుడు ఏమైతే చేను కాడలు ఆకులు అక్కడికక్కడనే మందమై ముదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో క్రాపింగ్ 50%లోనే ఆగిపోతుంది. సో ఇది ఒక అడ్జువెంట్ స్ప్రే. సో దీన్ని వాడడం సహాయకారిని. మీరు పురుగుల మందులో కలిపితే పురుగుల్ని చంపేస్తుంది, కలుపు మందులో కలిపితే కలుపుని చంపేస్తుంది, చేను ఎదిగే మందులో కలిపితే చేను ఎదిగేటట్టు చేస్తుంది, మరి యూరియాలో కలిపితే యూరియాని తొందరగా కరిగిస్తుంది, డిఏపి యూరియా ఏవైతే ఉన్నాయో వాటిని చేపిస్తుంది. ఇది ఒక సహాయకారణం. ఇంకోటి రెండో రకంగా ఏమైనా ఉందంటే మన వాటర్ లెవెల్ని, గ్రౌండ్ ఏదైతే రిసోర్సింగ్ వాటర్ని కూడా ఎక్కువ రోజులు తడి ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని మనం ముందుగా రెండు కాటన్ డబ్బాలు తీసుకున్నాం. ఈ కాటన్ల పైన ఇది నార్మల్ వాటర్ పోసింది, చూడండి ఇది తడవల, ఎంత పోసినప్పుడు పైన పొర మాత్రమే తడిచింది. కానీ ఇది చూడండి ఎంత తడుస్తుంది చూడండి. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు మామూలుగా ఒక ఇసుకలో తీసుకొని ఒక 100 ml ఇసుకలో తీసుకొని ఒక 5 kg ఇసుక తీసుకొని ఈ 100 ml ఇసుకకు పట్టించుకొని మీరు ఒక ఎకరా పొలంలో ఒక దుక్కిలో చల్లి తర్వాత మీరు స్ప్రింక్లర్లు కానీ వాటర్ కానీ పెడితే మామూలుగా మీకు ఒక 5 రోజులలో తడిపోతుందంటే ఇది వాడడం వల్ల మీకు ఒక వారం నుంచి 10 రోజుల వరకు తడిపోకుండా చేస్తూ ఉంటుంది. అంటే నీటిని ఆదా చేసుకోవచ్చు. రెండోది మీరు ఏ దాంట్లో కలిపి కొట్టినా దానికి పనిచేసేటట్టు చేస్తుంది. మూడోది వచ్చే వరకు ఏమవుతుందంటే ఎట్లాంటి కెమికల్ అయినా వాటర్లో కరిగిపిస్తుంది, వాటర్లో ఉన్న గుణాన్ని తీసేస్తుంది. అది ఏ విధంగా అంటే చూడండి నా దగ్గర ఆస్ట్రా పౌడర్ ఉంది, సల్ఫర్ అనేది, సల్ఫర్ సల్ఫర్ అనేది మనం ప్రతి ఒక్క పంటలో వాడుతూనే ఉంటాం కామన్గా, అవునా కదా. ఇది వేసేసి ఈ బ్రదర్తో కలిపిద్దాం. వైసాప్ ఒకసారి కలపండి, మీరు ఇడబెట్టేస్తే కలపండి. చూడండి మనం వేసే ఏదైతే పురుగుల మందు ఉందో మన చేనుకు పట్టాలి. మరి మనం వేసేది పడుతుందా అంటే నీళ్ళల్లోనే కరగలేదన్నప్పుడు మొక్క పైన పడుతుందా నా క్వశ్చన్. అంటే మొక్కకు ఛాన్స్ లేదు, కలపండి మలిచిపోయింది అప్పుడే. సో కానీ ఈ అగ్రి 82 అనే లిక్విడ్ యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. కలపండి కలపండి కలపండి. సో ఇది మన దగ్గర జరిగే క్లారిటీ. సో దీనివల్ల రైతు నష్టపోతాడా? రైతుకు లాభం చేకూరుస్తే తప్పిస్తే నష్టపోడు. ఇంకోటి మీరు 200 రూపాయల పురుగు మందు తెచ్చినప్పుడు అది పనిచేసినప్పుడు నువ్వు 1000 రూపాయల పురుగు మందు దగ్గరికి పోవు, 800 రూపాయలు నువ్వు సేఫ్ అవుతావు. అంటే పెట్టుబడి తగ్గిపోతుంది, తగ్గుతుందా లేదా, దాని తర్వాత మనకు ఉపయోగపడుతుందా లేదా, దీనివల్ల మనకు లాభం కూడా అవుతుంది. దీన్ని ఎట్లా ఇంకెట్లా వాడుకోవచ్చు? తుకం ఉంది, వరి నాటేటప్పుడు తుకం మడి ఉంది, రేపు పొద్దుగాల తుకం బీక్తారు అన్నప్పుడు ఈరోజు ఏం చేయాలి, ఈ 100 ml ఏదైతే ఉందో ఒక 4 kg ఇసుక తీసుకోవాలి. ఈ 4 kg ఇసుకకు ఈ 100 ml పట్టియాలి. పట్టించిన తర్వాత చిల్లలు కట్టేసేయాలి, మడి నిండా నీళ్లు పెట్టాలి, ఈ ఇసుకను తీసుకుపోయి అందులో చల్లాలి, 24 గంటలు జస్ట్ నాననియాలి. మరుసటి రోజు మీరు కూలర్లో పంపించి కనుక్కోండి, కర్ర తీసినప్పుడు వేర్లతో సహా వస్తుంది, బుడద రాకుండా మట్టి రాకుండా. అప్పుడు ఏమైపోతుంది, ఏర్లు చనిపో కట్టవో. మళ్ళీ మనం వరి నాటేటప్పుడు కరిగడ్డ దున్ని గొర్రగొట్టిన తర్వాత మనం డిఏపి యూజ్ చేసేటప్పుడు అందులో ఈ ఒక ఎకరాకి ఒక 5 kg మన గ్రాన్యుల్ ప్యాకెట్ ఉంటుంది, ఇది ఒకటి. ఇది 100 ml ఇంత ఇసుకకు పట్టించుకొని మళ్ళీ డిఏపిలో మిక్స్ చేసుకొని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వరి తీసేటప్పుడు మనకి ఇది కల్పినం కాబట్టి లూజ్ అయిపోతుంది, మళ్ళీ వరి నాటేటప్పుడు డిఏపిలో ఇది కలిపి యూజ్ చేస్తుంది కాబట్టి పొలం జల్లైపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే అక్కడ పీకినప్పుడు ఏర్లు తిగవు, మళ్ళీ ఇక్కడ నాటినప్పుడు కూడా ఏర్లు తిగవు. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు పెట్టిన 5 కర్రలతో ఒక ఏదైతే ఉందో ఆ కర్రలు కూడా అదేవిధంగా పచ్చగా పైకి లేవడానికి ఛాన్స్ ఉంటాయి. లేదంటే మీరు 5 కర్రలు పెడితే 3 కర్రలు చచ్చిపోతే 2 కర్రలు బతుకుతాయి, లేదంటే 2 కర్రలు చచ్చిపోతే 3 కర్రలు బతుకుతాయి. కానీ మన దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎన్ని కర్రలు పెడితే వాళ్ళ కర్రలు ఏపుగా పెరుగుతుంది. 20 రోజుల వరిచేను 1.5 మంత్ నెలన్నర వరిచేను లాగా కనిపిస్తుంది మనం వాడుకోవడం వల్ల. సో ఇది ఒక రకమైన బెనిఫిట్ ఉంది దీనివల్ల. సో ఇది ఓన్లీ అగ్రి 82 అనే ఒక ప్రోడక్ట్ వల్ల. తర్వాత విషయానికి వస్తే మనం చాలామంది మనం చూస్తూ ఉన్నాం, ఇది మామూలుగా మన సాయిల్, మన మట్టి, మన పొలం ఎక్కువ బాగా జాలు పట్టి పొలాలు ఉన్నాయి, ఉష్క పొలాలు ఉన్నాయి, దుబ్బలు ఉన్నాయి, ఆ తర్వాత ఇవన్నీ రకరకాల పొలాలు ఉన్నాయి. సో దీనివల్ల మనము ఏంటంటే జర వర్షం గట్టిగా అయిందనుకో అతివృష్టి అయిన పరిచయం ఉంది, అనావృష్టి అయిన పరిచయం ఉంటుంది కొంతమందికి.
ఈ వంపుల పొలాలు, జాలవాట పొలాలు, చెరువు కింద పొలాలు ఇవి ఇబ్బంది పెడతా ఉంటాయి మాకు. సో అట్లాంటి దానికి ఇప్పుడు ఈ రెండు మట్టి తీసుకున్నాం. ఈ ఆక్వాజెల్ అనేది ఏం చేస్తుందంటే జాలు పట్టే నేలల నుంచి వాటిని విముక్తి చేస్తుంది, చనిపోయే మొక్కలను చనిపోకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ వాటర్ లెవెల్ని తీసేసి ఆ మొక్కకి ఆక్సిజన్ అందించేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఇందులో కలిపేద్దాం. సో ఇది ఒక రవ్వలాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, రవ్వలా ఉంటుంది. సో ఇది మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని మిక్స్ చేద్దాం, కలపండి. ఇది మామూలుదే వాటర్, ఇది మామూలుగా మట్టి, ఇది కూడా మన మట్టే. సో ఈ రెండింటిని మనం ఏం చేద్దామంటే వాటర్తో మనం తడిపేద్దాం, మనమే తడిపేద్దాం. పొలానికి నీళ్ళు పెట్టినట్టుగా మనమే తడిపేద్దాం. చాలు పెద్ద యా, చూడండి ఇది మన నేలలు. ఒక దాంట్లో మనం ఆక్వాజెల్ వేస్తున్నాం, ఒక దాంట్లో వేస్తలేం. ఇప్పుడు పోసింది వేయలేదు, ఇప్పుడు మనం వేసింది పోస్తున్నాం. ఏం జరుగుతుంది అనేది మనం ఒక రెండు నిమిషాలలో చూద్దాం. మన దగ్గర సుమారుగా 6 నుంచి 7 రకాల ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి హ్యూమిక్ అని ఉంటుంది, మొక్కకు పోషక విలువలు అందించడానికి. మోస్ అని ఉంటుంది, పూతను కాతను పెంచుకోవడానికి. ప్రొటెక్ట్ అని ఉంటుంది, చిన్న చిన్న చీడపీడలు వస్తే వాటిని తీసేయడానికి. నానోటెక్ అని ఉంటుంది, మూడాకులు వేసినప్పుడు ఒక మొక్కకు కావాల్సిన పోషక విలువలు అందించడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత ఆక్వాజెల్ అనేది మీరు ఎట్లాంటి సౌడు పొలాలు ఉన్నా, మనకు జాలు పట్టే పొలాలు ఉన్నా వాటికి ఒక ఎకరాకు ఇది ఒక ప్యాకెట్ 1 కేజీ పడుతుంది. 1 కేజీ 1800 రూపాయలు ఉంటుంది. సార్ మరి ఇది ఎట్లా చల్లనికి వస్తుంది అంటే ఒక గంపలో ఇసుక తీసుకుందాం. ఇసుక తీసుకొని ఇది కేజీ అందులో మిక్స్ చేసుకొని ఇసుకను ఇది కలిపి మన పొలంలో చల్లుకోవాలి. లేదంటే ఎకరం పొలంలో ఈ కేజీ అనేది సరిపోదు కదా. సో కాబట్టి మనం ఇసుక సహాయం తీసుకుంటాం. సో ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతుంది. ఇది నార్మల్ వాటర్, మన పొలానికి వాటర్ వచ్చింది. ఇది మనం ఆక్వాజెల్ యూజ్ చేసింది. ఒకసారి తేడా చెక్ చేయండి. ఇది ఆల్రెడీ వాటర్ కనబడుతున్నాయి మీకు. ఒకసారి ఇది చూడండి వాటర్. ఇట్లా జరిగినప్పుడు మీ మొక్క చనిపోతుందా? అక్కడ చనిపోవడానికి ఆస్కారం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అసలు జాలు పట్టడం అనేది ఏంటంటే మీకు క్లారిటీ కావాలా. ఒక మొక్క వేరు ఏదైతే ఉందో అది నీళ్ళల్లో మునిగిపోయి ఉండడం వల్ల ఆ మొక్కకి గాలి అనేది ఆగదు. ఆ గాలి ఎప్పుడైతే ఆడదో ఆ మొక్క చనిపోతుంది. సో ఇప్పుడు ఇది జరిగిందని ఇట్లా జరిగిందనుకోండి.